మనకిప్పుడు మంచి బ్యాక్గ్రౌండ్ మోషన్ని తయారు చేసుకుందాము. ఈ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ పిఎస్లో తయారు చేసిందే, దీన్ని 10x29x80 సైజులో తయారు చేసుకుంది. దీనికి మోషన్స్ మంచి మోషన్ టైమింగ్తో పాటు మంచిగా వచ్చేలా చూద్దాము. క్లోజ్ జూమ్ చూడండి, స్లోగా వచ్చేటట్టు మంచిగా ఓపెన్ అవుతుంది. ఇది చాలా చిన్న కిటుకు, దాన్ని స్మూత్గా బ్యూటిఫుల్గా కనిపించాలంటే ఆ టైమింగ్ల స్కేల్లో కొద్దిగా 100 నుంచి 0 వరకు పెట్టుకుంటే ఓపెన్ ప్లే చేసి ఎంత నీట్గా కనిపిస్తుంది. ఇది ఎంత లోపు ఉండాలనేది చూద్దాం. ఇంకా కొద్దిగా సెట్ కాలేదు, ఇది ఇలా సెట్ అయ్యేదాకా మనం ప్లే చేస్తూ ఒకసారి చూస్తే బాగుంటుంది. సేవ్ చేసి పెడదాం ఒకసారి. చాలా నీట్గా వస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ బ్యాక్గ్రౌండ్ అవసరం వస్తుంది. చేసుకోవడానికి టైం తీసుకుంటే మంచి ఇన్విటేషన్ తయారు చేయొచ్చు. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ని మోషన్ ఇస్తానికే ఇంత టైం తీసుకుంటుంది, ఎందుకంటే అది మోషన్లో వచ్చిందంటే టైటిల్ నీట్గా కనిపిస్తుంది. దీనికి మాస్క్ వేసుకుంటే దానికి ఉన్న షాడో పోతుందేమో అని ఆలోచిస్తున్నా, ట్రై చేద్దాం. ఆ రోజ్ పువ్వులు కింద షాడో ఉంది, అది కూడా పోతుందేమో. తీద్దామంటే ఏం పోతలేదు, ట్రై చేస్తే ఏం పోతలేదు. కానీ అది పూల నీడలాగా ఉంది కాబట్టి అవసరం లేదు. ఇది అందరికీ కనిపిస్తుంది. దీనికి మంచి మ్యూజిక్ సెట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ పక్క దాంట్లో గణపతి ఉన్నది కదా, అది ఇచ్చి పెడదాం. గణపతిని పెట్టి సెట్ చేద్దాం. గణపతిని కూడా సేమ్ టైమింగ్తో ఓపెన్ అయ్యేటట్టు చూస్తే ఇలా రెండు ఇన్విటేషన్లు తయారు చేస్తున్నా కానీ ఆ సెట్ కాలేదు. ఇంకా ఏదో తెలుసుకోవడానికి కళ్ళు మూస్తూ ఉన్నా, ఇప్పుడు దొరికింది ఇది. దాన్ని ఇక్కడ తీసుకొని పెడితే అందంగా కనిపిస్తుంది, చాలా నీట్గా వస్తుంది. సైజు మళ్ళీసారి చెక్ చేస్తున్నా. ఓకే, ఈ రోజ్ ఫ్లవర్స్ వస్తూ ఉంటే గణేశుడు ఓపెన్ అవుతుంటే బాగుంటుందని చూస్తున్నా. కొద్దిగా గణేశుని పెంచుకుంటే బాగుండు.
మీ అందరికి అర్థమవుతుంది అనుకుంట. ఇది ఎలా చేస్తుండు ఏం సంగతి అనేది గమనించాలి. చూసి నేర్చుకోవాల్సిందే. దీన్ని కూడా టైమింగ్ సెట్ చేస్తే ఆ టైంకి ఓపెన్ అవుతుంది. మోషన్ ఇది మీరు బాగా గమనిస్తే బాగుంటుంది. ఎందుకైనా ఈ న్యూట్రిషన్ చేయాలంటే జర టైం తీసుకుంటుంది. ఆ టైం దానికి కేటాయిస్తే మంచి న్యూట్రిషన్ మనం తయారు చేయవచ్చు. చూద్దాం ఏమేమి ఏదైతే